ప్రభుత్వంలో ఒక యువ మంత్రి, బాధ్యత గల యువ మంత్రి ఈ రాష్ట్రం దురదృష్టవశాత్తు మా అందరి దురదృష్టవశాత్తు మా మిత్రుడిని కోల్పోయినటువంటి ఆవేదనలో మనందరం ఉంటే ఇవాళ జీవో రాలేదంటాడు. సొంత బావమరిది శవం పక్కన రాజకీయాలు మాట్లాడుకునేటువంటి నీచ మనస్తత్వం ఎవరిది? హైదరాబాద్లో నా మిత్రుడు ఈ రాష్ట్ర బాధ్యతాయుతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి మంత్రిగా గొప్ప సేవలను అందించినటువంటి గౌతమ్ రెడ్డి గారు చనిపోతే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి దండేసి రెండవ రోజున తన వందు మాగదుడితో ఏమనాలా సంస్కారహీనుడనాలా మాజీ మంత్రి అనాలా? ఈ అసలు పదాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఇటువంటి వాళ్ళని ఏమంటారు? అతనితో చంద్రబాబు నాయుడు ఇక్కడ మాట్లాడిస్తాడు. అక్కడే గౌతమ్ రెడ్డి గారు మరణం గురించి గొప్పగా చెప్పి దండేసి నక్క వినయాలు అక్కడేసి తెల్లారి ఇక్కడ తన మనుషులతో అసలు నీచ అసలు మామూలుగా అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడి ఏమనాలి? ఆయన వెధవలు అనాలా, సంస్కారహీనులు అనాలా, ఏమనాలి? ఆయన మరణం గురించి అవాకులు చవాకులు పేలేటువంటి పరిస్థితి. అంటే మనిషి విలువ, మనిషి మరణిస్తే ఆ బాధ లోటు చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయాల కోసం ఎక్కడికైనా దిగుదారే మనిషికి విలువలు తెలియదు. మనుషుల విలువ, రామారావు గారు చచ్చిపోతే శవంతో రాజకీయం, ఎవరు చనిపోయినా వారి శవంతో రాజకీయాలు చేసుకోవటం, మరి మనుషుల విలువ తెలియనివాడు అట్లాగే మాట్లాడతాడు. ఈ ప్రభుత్వం తనలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యక్తిని కోల్పోయి ఆవేదనలో ఉంటే జీవో ఇవ్వలేదంటాడు, ఎలా ఇస్తారు? అంటే ఒక పక్కన ఆవేదనతో ఆయన అంతిమ సంస్కారం, అంతిమ అంత్యక్రియలు ఏర్పాట్లలో ఉండి అంత్యక్రియలు ముగించేదానికి ఆయా చివరిదాకా అందరం ఆ బాధ్యతలో ఉంటే, ఆవేదనలో ఉంటే దాన్ని కూడా రాజకీయాలకు వాడుకునే పరిస్థితి. ఏ గౌతమ్ రెడ్డి గారి మరణం జరిగింది కాబట్టి అని చెప్పని స్నేహితుడు కాదో దేవుడి గెరుక ఆడియో లాంచ్ని ఒకరోజు పోస్ట్ పోన్ చేసుకున్నాడు, సినిమాని ఇంకో రెండు రోజులు పోస్ట్ పోన్ చేసుకోలేరా? మరి పోస్ట్ పోన్ చేసుకోకుండా మీరు సినిమా రిలీజ్ చేసుకున్నప్పుడు ఇవాళ ఉన్నటువంటి రేట్ల ప్రకారం కదా మీరు ఆ సినిమా ప్రదర్శించాల్సింది. అంతేందుకు పగలదీస్తామని చెప్పని సినిమా ఫ్రీగా చూపిస్తామన్నారు కదా, ఫ్రీగా చూపించకుండా బ్లాక్లో అమ్ముకునే బతికెందుకు? మనకి చూపించాలి కదా ఫ్రీగా. ఓ పక్కన అతనితో అయిందైతే వీళ్ళు ఈ రకమైనటువంటి దిగజారుడు సంధి ప్రేలాపంలో సినిమా రిలీజ్ అవ్వలేదు. మన లోకేష్ బాబు గారు సినిమా చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు. సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పని నేను ఆత్రపడుతున్నాను, తహతహలాడుతున్నాను అంటాడు. ఎంత ప్రేమనైనా మీకు అసలు నిజంగా మీ కపట ప్రేమ మీకు పడేడుస్తున్నాడు కదా మీ కుటుంబానికి. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడెప్పుడన్నా వచ్చినప్పుడు ఈ రకమైన ఏడుపు ఏడిచారా మీ తండ్రి కొడుకులు ఇద్దరు? అతని సినిమా ఎప్పుడెప్పుడు చూడాలని చెప్పని ఒక్కరోజన్నా అతను, అతని మనుషులు, ఫ్యాన్స్ ఒళ్ళు చించుకుని చొక్కాలు చించుకుని మీ జెండా మోస్తున్నారు కదా. ఒక్కటంటే ఒక్కరోజన్నా జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూడాలందు నాకు, నేను చూస్తాను, బ్రహ్మాండంగా ఉంటుంది. పొద్దున్నే సినిమా హిట్ అవుద్దని ఒక్కరోజు మీ నోటి పాపాన ఒక్కరోజు పోయారు మాట్లాడారా? మన కుప్పం వెళ్ళినప్పుడు ఏమన్నాడు? వన్ సైడ్ లవ్లు ఉండవన్నాడు. మరి ఏ సైడ్ లవ్ ఇది? వన్ లవ్ కాబట్టి హాఫ్ లవ్వా, పావు లవ్వా, ఏం లవ్ ఇది? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఒకసారి. మీ నోటితో మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్కి మాకు వన్ సైడ్ లవ్ ఉండవని. ప్రేమలో రెండు రకాలు, రెండు ఉండాలి తప్పితే టూ ఏ ఉండాలి తప్పితే టూ సైడ్ ఉండాలి, వన్ సైడ్ లేవన్నారు. మరి వన్ సైడ్ లేదు హాఫ్ సైడ్ అయింది,
ఏ సైడ్ ఇది? ఏంటి ప్రేమ? ఓకే వలకపోసేస్తున్నావు ప్రేమ. ఇది అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మీ రోజున పట్టించుకున్న పరిస్థితి ఉందా? 2014 లో పట్టించుకున్నామా? 2019 లో పట్టించుకున్నామా? 2024 లో పట్టించుకునే పరిస్థితులు ఉంటాయా? అసలు ఒక అంటే నైతికంగా లేదా చట్టబద్ధంగా వాస్తవంలో జీవించలేనటువంటి వ్యక్తులు ఈ సమాజానికి నీతులు చెప్పడానికి ఎందుకు పనికి వస్తారు? ఎలా పనికి వస్తారు నేను ప్రశ్నిస్తున్నాను. నైతిక విలువలు లేవు, చట్టబద్ధంగా బ్రతికేటువంటి బాధ్యత లేదు, చట్టాన్ని గౌరవించేటువంటి పెద్ద మనసు మీకు లేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. శ్రీరంగ నీతులు మాత్రం బాగా చెప్తారు. లోకేష్ గారి అబ్బాయి అంటే చంద్రబాబు నాయుడు గారి మనవడు అంటున్నాడంట. చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిని, నానా నువ్వు ఇంటో ఉండబాక నానా, ఇంటో ఉండిపోతున్నావు, రోజు ఇంటోనే ఉంటున్నావు, నువ్వు రోడ్ల వెంబడి తిరుగున్నానా అని చెప్పి చెప్తున్నాడని చెప్పి అని చెప్పుకుంటున్నారు. ఏం కర్మరా ఇది అసలు మీకు? అసలు మాకు జాలేస్తుంది మీకు వచ్చినటువంటి కర్మ చూసి. అంటే చంద్రబాబు నాయుడు గారేమో నా కొడుకు పనికిరాడని చెప్పని పవన్ కళ్యాణ్ మీద నమ్ముకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారి మనవడు కూడా మా నాన్న పనికి రాకుండా అయిపోతున్నాడు, మా తాత ఏమో ఆడెవడం ఎంపడాడు తిరుగుతున్నాడు, నాన్న నువ్వు బయటికి వెళ్ళినానా, మా తాత ఎవడో ఎంపడి తిరుగుతున్నాడని చెప్పని ఆయన మనవడు కూడా మాట్లాడుతున్నాడని చెప్పని చెప్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటండి, ఎవరి సినిమా బాగుంటే జనం వెళ్తారు? ఎవరు ఏ సినిమాకి జనం అంటే బాగున్న సినిమాకి దేనికి ఆపగలుగుతారు మీరు? ఒక పవన్ కళ్యాణ్ గారు ఏంటి, నేను పుష్పకి జనం ఎర్రెత్తి చూడలేదా? మహేష్ బాబు గారి సినిమాకి శ్రీమంతుడు చూడలేదా? లేకపోతే భరత్ అనే సినిమా చూడలేదే? రాజమౌళి గారి సినిమాకి జనం ఎలా మీరుగా చూడలేదా? ఎర్రెత్తిపోయి చూడలేదా? అసలు పెద్ద పెద్దవాళ్ళు ఎందుకు? చిరంజీవి గారు మేళంలో ఒక అతను వచ్చాడు ఉప్పున అని చెప్పని, ఆ కుర్రోడు అసలు ప్రపంచానికి తెలియదు ఎవరు? మరి జనం ఎర్రెత్తి చూడలేదా? అది ఇంకోటేదో సినిమా వచ్చినట్టుంది, చిన్న చిన్న కుర్రోళ్ళు, ముగ్గురు కుర్రోళ్ళు కలిసి చాలా సరదాగా ఆడతా పాడతా తీశారు. మరి ఆ సినిమా ఎంత ఎంత అయితే ఆడేసింది? ఈ మధ్య నాగార్జున గారు కొడుకు సినిమా వచ్చి ఇద్దరు కొడుకులు సినిమాలు వచ్చినాయి, అవి జనం చూడలేదా గట్టిగా? అరే బాగుంటే బాగుంటే ఎవరి సినిమా ఆయన చూస్తారు? బాగోకపోతే ఒకవేళ ఇది ఏమన్నా గబ్బర్ సింగ్ 2 అనుకో, మరి సాయంత్రానికి ఎవడు ఉండడు కదా? ఇది ఒక అజ్ఞాతవాసి అనుకో, సాయంత్రం బాగుంటే చూస్తారు. అత్తారింటికి దారేది బాగుంది, జనం ఎరిచి చూశారు, ఈ సినిమా బాగుంటే చూస్తారు. దానికిను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకిను జనసేనకు సంబంధం ఏంటి నాకు అర్థం కావట్లా. పిచ్చి పిచ్చి మాటలు ప్రతిదీ రాజకీయానికి వాడుకునే పరిస్థితి, ఈ రకమైనటువంటి తప్పుడు మాటల్ని దిగజారి ప్రవర్తించేటువంటి రాజకీయాలని ఖండిస్తూ